హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అమ్మ చేసే పప్పు చారు చూపించబోతున్నాను. 2 కప్స్ ఆఫ్ కందిపప్పుని ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు ఉల్లిగడ్డలు ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. ఈవెన్ టొమాటోస్ కూడా. పచ్చిమిర్చి చీలకలు చేసుకోవాలి. కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేలాగా. ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు రసం వేసుకొని అలాగే అందులో సరిపడినంత నీళ్ళు పోసుకొని ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. మరిగిన పప్పుచారుని దింపుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసుకొని 2-3 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, అలాగే వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వాటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పప్పుచారులో పోసేసుకోవాలి. అంతే, పప్పుచారు ఈజ్ రెడీ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.